ఇప్పుడు మనం ఐశ్వర్య గారి ఇంట్లో ఉన్నామండి. యాక్చువల్గా ఇక్కడ వాతావరణం అయితే ఎలా ఉందంటే, అంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు, అంటే ఆమెకి సపోర్టివ్గా వచ్చారు, కొన్ని అంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా పంచుకోవడానికి ముందుకైతే వచ్చారు మీడియా ముందుకి. అసలు ఐశ్వర్య గారు ఎలాగ ఉండేవారు, ఏంటి వాళ్ళతో ఆమెకుండే అనుబంధం ఏంటి, ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అమ్మ నమస్తే. అమ్మా మీ పేరమ్మా? నా పేరు ప్రీతి. ప్రీతి గారు అంటే మీరు ఇదే అపార్ట్మెంట్లో ఉంటారా? అవునండి, ఇదే అపార్ట్మెంట్లో. ఐశ్వర్య గారు ఎంతకాలం నుంచి మీకు తెలుసు? అంటే మేము ఇక్కడ 4 ఇయర్స్ అయిందండి వచ్చి. అందరం ఓనర్సే కాబట్టి ఒక ఫ్యామిలీలానే ఉంటామండి. సో 4 ఇయర్స్ నుంచి తెలుసుతాను మాకు. యాక్చువల్గా గత 2-3 రోజులుగా ఇష్యూ అయితే నడుస్తుంది. మీరు ఫోన్లు అందరూ ఇప్పుడు యూట్యూబ్ అందరూ వాచ్ చేస్తూ ఉంటారు. అది చూడగానే మీకు ఏమనిపించింది, అసలు ఏంటి ఇలాంటి పరిస్థితి ఏమైనా అంటే వెంటనే కనుక్కోవడానికి రావడం అలాంటి ఏం చేశారా? చేసామండి. ఫస్ట్ ఆఫ్టర్ మార్నింగ్ నుంచి అవుతుంది కానీ మాకు తెలియలే, అంతగా ఫాలో అవ్వం కదా. సో ఆఫ్టర్నూన్ తెలిసి షాక్ అయ్యాం ఫస్ట్. ఏంటి ఇలా ఒక అమ్మాయి పరిస్థితి, మా కళ్ళ ముందు తిరుగుతున్న అమ్మాయి పరిస్థితి ఏంటి ఇలా అనేసి షాక్ అయ్యాం. తర్వాత వెంటనే ఆంటీకి వచ్చి అడిగితే ఇలా ఇలా జరిగిందమ్మా ఇది అనేసి అంటే చాలా బాధపడ్డాం అన్నమాట. అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అనేసి చాలా బాధపడ్డాం. తర్వాత మరి ఒక్కసారి అబద్ధం అనేది ముందుకెళ్ళిపోయిన తర్వాత నిజం ఎంత చెప్పినా కూడాను అది బయటకు రావడానికి కొంచెం లేటే అవుతుందన్నమాట. అలాంటప్పుడు ఇంకా మేము వాళ్ళకి సపోర్ట్గా ఈ 3-4 డేస్ నిలబడ్డాం అన్నమాట. డోంట్ ఏం వరీ అవ్వకండి ఆంటీ, మన వైపు నిజం ఉంది కదా, తను ఏంటి ఏంటి అన్నది మనకి తెలుసు కదా, మన అమ్మాయి తెలుసు కదా అని. కానీ అతను చేస్తున్న ఎలిగేషన్స్, అంటే ఐశ్వర్య గారి భర్త ఎవరైతే ఉన్నారో శ్యామ్, అంటే ఇంకా విడాకులు కాలేదు కాబట్టి, డైవర్స్ కాలేదు కాబట్టి భార్యాభర్తలే ఇప్పటి వరకు. సో ఆ భర్త చాలా ఎలిగేషన్స్ అయితే తీవ్రమైన ఎలిగేషన్స్ చేశారు, అవి మీ దృష్టి కూడా వచ్చి ఉంటాయి, అంటే దాని మీద ఏంటండి మీరేమనుకుంటున్నారు? అవన్నీ తప్పండి, అసలు అవన్నీ ఫేకే. అలాంటి ఎలిగేషన్స్ అనేవి ఒక భర్త పెట్టడం అది చాలా, అంటే నువ్వు బాధ్యత గల భర్తవు అయితే నీ భార్య తప్పు చేసినా సరే భరించి, లేకపోతే ఇది తప్పు అని చెప్పి నచ్చ చెప్పుకోవాలి. కానీ నువ్వు అలా కాదు, నువ్వేదో ఉద్దేశపూర్వకంగా అంటే ఇంటెన్షనల్లీ తన్ని మీడియా ముందు పెట్టారనమాట, ఇంటెన్షనల్లీ ఇవన్నీ చేశారు. మరి అది చాలా తప్పు, తను అసలు అలాంటి అమ్మాయే కాదు. అలాంటి అమ్మాయి అయితే మేము ఈరోజు తన కోసం ఇలా వచ్చి నిలబడి మాట్లాడాం కదా. ఒక మంచి కుటుంబంలో ఉన్న అమ్మాయి కాబట్టే మాకు తన మీద చాలా అంటే నమ్మకం. ప్లస్ ఏంటంటే తను మా ఫ్యామిలీలో లాగే ఒక ఫ్యామిలీలాగా ఉంటామండి మేమందరం. మీరు ఇందాక నాతో చెప్పారు అంటే ఐశ్వర్య గారు నేను అంటే ఆల్మోస్ట్ అంటే తను సెలబ్రిటీ అని తెలిసిన తర్వాత మేము చాలా ఎంతూజియాస్టిక్గా ఆమెను కలవడానికి వచ్చాము ఇట్లాగానే అన్నారు కదా. ఫస్ట్లో తను అంటే ఒక సీరియల్ నటి మా ఫ్లాట్స్లో ఉంటుంది అంటే ఒక ఉంటుంది కదా ఎక్సైట్మెంట్, అది ఉంటుంది కదా, అందుకు తనతో అలా అలా ఫ్రెండ్షిప్ అయిందనమాట. తను మ్యాక్సిమం తను షూటింగ్ టైంలోనే అక్కడ ఉండేది, మిగతా టైం అంతా ఫ్యామిలీకే ఇక్కడికే వచ్చి వైజాగ్లోనే టైం స్పెండ్ చేసేది అన్నమాట. ఎప్పుడు కూడాను షూటింగ్స్ ఉన్నాయి అంటే వెళ్ళేది మళ్ళీ వచ్చేసేది, మధ్యలో గ్యాప్ దొరికితే ఫ్యామిలీ కోసమనే వచ్చేది, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి మళ్ళీ షెడ్యూల్ చూసుకుని వెళ్ళేది అన్నమాట ఎక్కువగా. ఆ అమ్మాయి మా అందరితోటి కూడాను చాలా కలివిడిగా చాలా ఇదన్నమాట. తనకి ఇలా జరగడం చాలా బాధగా ఉందన్నమాట. చాలా ఏదైతే ఎలిగేషన్స్ అన్నీ తప్పండి, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడాను కరెక్ట్గా లేవు. పోనీ ఇది ఇది సో అండ్ సో అని ఎలిగేట్ చేసాడు కానీ దానికి కరెక్ట్ అయిన ప్రూఫ్స్ కూడా చూపించట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఐశ్వర్య గారితో మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా ఫ్రెండ్షిప్ అయితే బాగా డెవలప్ అయిందని అన్నారు కదా. తర్వాత ఈ ఇష్యూ జరిగిన తర్వాత మీరేమైనా ఐశ్వర్య గారితో మాట్లాడడం, ఫోన్లో మాట్లాడడం ఇలాంటివి ఏం జరిగాయండి? అంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదండి, తను ఎలా తీసుకుంటుందో అన్న భయంతో మేమెవరం అయితే ఫోన్ చేయలేదు. ఎందుకంటే తన టైం ఇవ్వాలి కదా, తనకి తను రికవరీ అవ్వడానికి తనకి టైం ఇవ్వాలి, తను వచ్చినప్పుడు తనకి పర్సనల్గా కలవచ్చు, కలిసి కన్సల్ట్ చేయొచ్చులే అని. తను వీళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రం మేము రోజు మార్నింగ్ ఈవినింగ్ ఏ టైం మాకు ఫ్రీ టైం చూసుకుని మేము వచ్చి వాళ్ళకి చూసుకునే వెళ్తున్నాం. ఏ ఒక్కరోజు కూడా వాళ్ళకి వదలలేదు, మోరల్ సపోర్ట్ అంటూ ఇచ్చామన్నమాట వాళ్ళకి. అంటే మా అపార్ట్మెంట్లో ఎవరికి ఏమి జరిగినా కూడా అందరం కలిసి
దాన్ని ఎదుర్కొనే ఇదే చేస్తాం. అతను చెప్తుంది ఏంటంటే యాక్చువల్గా భార్యాభర్తల మధ్య బంధం రకరకాల ఇష్యూస్ వస్తాయి, తల్లిదండ్రులు అనేవాళ్ళు అంటే సాల్వ్ చేయాలి, కానీ మా అత్తయ్య గారు అంటే ఐశ్వర్య గారి వాళ్ళ మదరు అంటే ఆవిడే ఎక్కువ కారణం అన్నట్టు ఆయన కానీ వాళ్ళ మదర్ కానీ చెప్తూ ఉన్నారండి. అంటే మీకు ఆవిడ కోసం తెలుసు కదా ఇక్కడ ఇక్కడ పరిస్థితులు, అంటే ఈ కుటుంబం కోసం బాగా పరిచయం ఉంది కాబట్టి ఆవిడ ఎలాంటి వారు, వాళ్ళ అత్తయ్య గారు ఏమైనా అంటే హార్ష్గా ఏమైనా అన్నారా అతన్ని ఎప్పుడైనా, ఏంటైనా జరిగింది అలాంటివన్నీ మీకేం తెలుసు? ఏమండి ఒక్కటే మాట అండి, ఏ కూతురైనా అత్తవారి ఇంట్లో బాధపడినా కష్టాలు పడినా ఏ తల్లి కూడా తట్టుకోలేదు. అది ఎంత రోడ్డు సైడ్ పుట్టిన పిల్లలకైనా కుక్కైనా సరే ఆ తల్లి ప్రతి తల్లి పిల్లల్ని రక్షించుకోవడానికే ప్రయత్నిస్తుంది. ఆ నేపథ్యంలో ఆంటీ నిక్కచ్చిగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, దాన్ని విడదీయడానికి చూశారు ఇది అనుకోవడం తప్పు. ఎవరి పిల్లల భవిష్యత్తు వాళ్ళు నాశనం చెయ్యరు కదా, ఎవరి పిల్లల భవిష్యత్ అక్కడ. నా కూతురు అన్ని బాధలు పడుతున్నప్పుడు నేను తనకు సపోర్ట్గా నిలబడాలని ఆంటీ నిలబడుతున్నారు అంత స్ట్రాంగ్గా. ఇప్పుడు నేను స్ట్రాంగ్గా మాట్లాడితే రేపొద్దున్న నాకు అంటారు కదండి ఆ తను ఎంత పొగర ఆ అమ్మాయికి అంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది అని బ్లేమే చేస్తారు తప్ప ఆ తను స్ట్రాంగ్ ఉమెన్ తను నిలబడుతుంది అని లెక్కల్లో మాత్రం ఎవరూ తీసుకోలేరు కదా. కామ్గా లా ద్వారా వెళ్దాము అనుకున్నప్పటికీ ఇది పబ్లిక్ అయిపోయింది, అది కూడాను చేసేసారు, పబ్లిక్ చేశారు, ఇంటెన్షనల్లీ చేశారు. ఇతన్ని ఇంటెన్షనల్గా మీడియా ముందుకు వచ్చి చేశారు అని అనుకున్నదే నిజమని అనుకుంటే పర్పస్ అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ పర్పస్ ఏమనుకుంటున్నారు? పర్పస్ ఏం లేదండి, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు ఆ అమ్మాయి నుంచి, అది ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్ అనేది ఏదో ఒక రూపంలో చూపించాలి. ఆ రూపం తను సెలబ్రిటీ సీరియల్ నటి కాబట్టి ఇలా మీడియా ముందు పెట్టేస్తే బేగి తనకి ఒక నెగటివ్నెస్ వచ్చేస్తుంది, తను బేగి ఒక సమాజంలో చెడ్డపేరే వస్తుంది. ముందు ముందు బ్లేమ్ చేసిన వాళ్ళు ఆలోచించరు కదా ఏది నిజం ఏది అబద్ధం అని ఆలోచించరు, ఏది చూపిస్తే అదే నిజం అనుకుంటారు. నిజం అనుకుని తనకి చెడ్డ పేరు వచ్చి తను అట్లీస్ట్ ఆ రకంగానే లొంగిపోద్దేమో అన్న ఆలోచనతో తను ఇవంతా చేసినట్టు ఉన్నాడు మేము అనుకుంటున్నాం, అలా అనేసి అనుకుంటున్నాం అంతేగా. ఇప్పుడు సరే అంటే ఇష్యూ అయితే ఇంతవరకు వచ్చింది కదండి, అంటే జనం అందరికీ తెలిసింది యాక్చువల్గా భార్యాభర్తల బంధం లేకపోతే ఇష్యూలు ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఆ ఫ్యామిలీల మధ్య ఉంటాయి, పెద్దల వరకు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చింది, సో ఇప్పుడు ఏం జరిగితే బాగుంటుంది, ఏ విధంగా న్యాయం జరగాలని మీరు కొనుక్కుంటున్నారు? అమ్మాయిని తెచ్చుకోలేదు కదండి, బయటకు అతనే తెచ్చుకున్నాం. మేమేటి మేము అలాంటివన్నీ చేయాలంటే ముందు అన్యాయం మాకు జరిగింది, మా అమ్మాయికి జరిగింది కాబట్టి మేము ముందు వెళ్ళవలసింది కదా, మేమే ముందు మీడియా వాళ్ళకి పిలిచి అని చేయదు. కానీ అలాగొద్దు, కౌన్సిలింగ్ ఇచ్చుకొని ఏమో ఏమైనా ఛాన్స్ ఉంటే ఇద్దరు కలిసి చేస్తారు అని అనుకున్నాము, కౌన్సిలింగ్ లాగా లీగల్గా వెళ్దాం అనుకున్నాం. మేమేం చేయలేదు కదా, అతనే ఆ ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి చేసి ఇలాగ మీడియాకి తెచ్చారు, మేమేం చేయలేదు కదా. ఇప్పుడు చూసాం కూడా, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇవన్నీ ఎలా తెలుస్తుంది యూట్యూబ్లో ఈ ఛానల్స్లో చూస్తుంది కదా, మనం చూసాం కూడాను, అన్నీ చూసిన తర్వాత ఏం తెలుస్తుంది, ఏ ఫాల్స్ ఎలిగేషన్కి ఒక ప్రూఫ్ చూపించలేకపోయారు, అది అందరికీ తెలుస్తుంది, క్లియర్గా చూపించలేకపోతున్నారు అతను. సో మరి అంతే, అతను తెచ్చేసుకుంది, మనమైతే ఏం చేసింది ఇట్లేదు, మనం లీగల్గా కామ్గా వెళ్దాం. అంటే ఫ్యామిలీ మ్యాటర్ లాగే, ఫ్యామిలీ మ్యాటర్ మీరు అన్నారే ఇప్పుడు పర్సన్ హస్బెండ్ వైఫ్ అనేసి ఫ్యామిలీలో పెద్దవాళ్ళ మధ్యలో ఉండాలని అలాగే ఉంచాం మేము, మా ఆంటీ గారు ఐశ్వర్య వాళ్ళందరూ మంచి ఉంచాం, అతనే తెచ్చుకున్నారు బయటికి, ఇంకేటీ లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ ఏటి ఉన్నాయో అవి తప్పండి, అది తప్పు, అది ప్రూఫ్, అతను ప్రూఫ్ చేయలేకపోయారు కాబట్టి అతను ఒప్పుకోవాలి. ఒక డ్యామేజ్ జరగాల్సిన తర్వాత జరిగిపోయింది, దాన్ని అయితే రెక్టిఫై చేసే అవకాశం అయితే ఉండదు, ఉండదు ఉండదు అంటే అది అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు. సో ఇప్పుడు ఈ బంధం అంటే ఈ గొడవ ఏదైతే ఉందో ఏ విధంగా జరిగితే బాగుంటుందని వాళ్ళ సన్నిహితులుగా వాళ్ళ శ్రేయోభిలాషులుగా మీరేమనుకుంటున్నారు? చెప్పాలండి, ఇది క్లియర్గా అనిపిస్తుంది మనకి, కలిసి ఉండే అంత ఇదే అతని మైండ్ సెట్గా నేను చూస్తుంటే, కలిసి ఉంటే ఆ అమ్మాయి సుఖపడలేదు, ఎంతవరకు రాడు ఇందు రారు అలాగంటే క్లియర్ కనిపిస్తుంది కదా. కాబట్టి అతనే అతను తప్పు ఒప్పుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి విడిపోండి, ఎవరు బతకాలి బతుక్కోండి, నీ బతుకు నువ్వు బతుక్కో, అమ్మాయి నా బతుకు బతుక్కోని, ఎందుకు ఇలా చేయడము, ఏటి సాధించుతాను, ఏటి సాధించావో, ఏమీ సాధించలేదు, ఏం సాధించావో ఏమీ సాధించలేదు, అదే అంటున్నాను. ఎవరు మరి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అట్లీస్ట్ ఆ కౌన్సిలింగ్కో దేనికో పిలుస్తున్నారు కదా, వచ్చి మీరు అటెండ్ అవ్వండి, మీ మటుకు అర్థం చేసుకొని ఎవరి మటుకు అలా విడిపోయి ఆ అమ్మాయి నా బతుకునివ్వండి, ఎందుకంటే ఆ అమ్మాయికి చాలా ఫ్యూచర్ ఉంది,
తను ఎస్పైరింగ్ యాక్టర్ తన ఫ్యూచర్ తనకు చూసుకుని తను వాళ్ళిద్దరు ఇద్దరు ఎవరి ఫ్యూచర్ వాళ్ళు చూసుకుని అర్థం చేసుకుని ఇద్దరికి ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి లా ఎలా చెప్తే అలా ఫాలో అయిపోతే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. ఇటు వీళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అది చేస్తే బెటర్, అది బెటర్. అబ్బాయి ఏమంటున్నాడంటే నా మీద నా ఫ్యామిలీ మీద చీటింగ్ కేసు పెట్టారు, నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చారు కాబట్టి నేను మీడియా ముందుకు వచ్చాను అన్నట్టు అబ్బాయి నిన్న నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అబ్బాయి అలా అన్నాడు అన్నమాట. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఫస్ట్ అయ్యాయి. ఆ గొడవల తర్వాత ఒకరోజు నైటు మా అపార్ట్మెంట్కి వచ్చారు. అపార్ట్మెంట్కి వచ్చి మీ అమ్మకి మీ నాన్నకి చంపేస్తానని అమ్మాయికి ఫోన్లో చెప్పి ఇక్కడికి వచ్చాడు. మిడ్ నైట్ వచ్చిన విషయం మీకైనా అంటే అప్పుడు ఆ సమయంలోనే తెలుసా అండి? తెలియదు మాకు. కొద్ది రోజులు పోయాక తర్వాత సీసీటీవీ కెమెరాలోనే తెలిసింది అన్నమాట. కాదు మీ ఇప్పుడు ఎవరైతే ఐశ్వర్య గారు అమ్మగారు వాళ్ళు ఉన్నారో ఫాదర్ వాళ్ళు చెప్పారా? వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు మరుసటి రోజే. మరుసటి రోజు రెండో మూడో రోజు ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళినట్టు ఉన్నారు. ఇలా ఐసీనే వచ్చింది ఇక్కడికి. అయితే సీసీకే వాళ్ళు అమ్మగారిని తీసుకొని మిడ్ నైట్ వచ్చారు. అతను వాళ్ళ అమ్మగారు అబ్బాయి వచ్చి ఇక్కడ గొడవ పెట్టారు. గొడవ పెట్టిన తర్వాత అమ్మాయి వీళ్ళకి చెప్పి తాళాలు వేసుకుని లోపలే ఉండండి, మీరు బయటకు రావద్దు, వచ్చి గొడవ చేస్తున్నాడు, బయట తిడుతున్నాడు, బయట రోడ్డు మీద కూడా తిట్టుకొని వెళ్ళిపోయాడు అంటే ఈలోపు పోలీసు అమ్మాయి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారనమాట. వచ్చి అప్పుడు కంప్లైంట్ వెళ్ళింది. 15 రోజులు ఆయన పెళ్ళికి ఎవరైనా అమ్మాయి విడిపోవాలని చూసుకుంటుందా చెప్పండి? ఇప్పుడు 25 లాక్స్ ఇచ్చానని చెప్తే పట్టుకొని వెళ్ళిపోయింది అన్నాడు. దానికి ప్రూఫ్ చూపించమనండి. నిన్న నేను ఆ క్వశ్చన్ అడిగానండి అతన్ని. నిన్న అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే 25 లాక్స్ ఆ అమ్మాయి తీసుకుని వెళ్ళింది అన్నది కాదు, మాకు పెళ్ళికి అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాం కాబట్టి 25 లక్షలు అయ్యింది మాకు అన్నట్టు చెప్పుకొని వచ్చాం. అది చెప్పమానండి, కరెక్ట్గా ఉంటారు. కానీ అమ్మాయి దొంగతనం చేసి వెళ్ళిపోయిందంటే అమ్మాయి మీద నెగిటివ్ వచ్చింది కదా. ముందంతా అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయింది 25 లక్షలు అని చెప్పేసే కదా అన్నారు. ఏమో నాకు ఐడియా లేదు అంటే నిన్నైతే నేను అడిగినప్పుడు నాకు ఆ వెర్షన్ పెళ్లికి అయింది కదా. మరి ముందంతా అలాగే అన్నారు, 25 లక్షలు తీసుకుని జంప్ ఆ అమ్మాయి యాక్ట్రెస్ ఇలా 25 లక్షలు వచ్చేసిందంట, ఇలా ఇలా అంతా నెగిటివ్ గా వచ్చేసింది. వాళ్ళ అమ్మగారు గుండెల మీద తన్నారని చెప్తున్నారు ఆవిడ. అది అంత అబద్ధం. ఆడపిల్లకి తల్లి అయ్యుండి ఆ మాట అనొచ్చండి అమ్మాయి ఆవిడ? అందరూ ఇక్కడ ఆవిడ కాలు పట్టుకున్నారు, అమ్మ నా కొడుకు చేసింది తప్పేని. శ్యామల అమ్మగారు ఈవిడ ఐశ్వర్య వాళ్ళ మాత్రం కాలు పట్టుకోబోయారా? నా కొడుకు చేసింది తప్పేనమ్మా, మమ్మల్ని క్షమించమని ఆవిడ కాలు పట్టుకోబోతుంటే చీజీ మీరు కాలు పట్టుకోకండి అని ఆవిడ ఇలాగ అన్నారు అంతే. కాలు పట్టుకోవద్దని వద్దు, మీరు కాలు పట్టుకోకండి అనేసని. ఆ దానికి నన్ను గుండెల మీద తన్నీసారని ఎలాగండి అబద్ధాలు అలా ఆడతారు అమ్మా? ఇప్పుడు ఐశ్వర్య ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఇక్కడ నుంచే ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారమ్మా? మేము అందరం ఒకేసారి వచ్చాం ఇక్కడికి. ఎప్పటి నుంచి తెలుసమ్మా అమ్మాయి ఎలా ఉండేవారు? అమ్మాయి బాగానే బాగుంటుందండి. అమ్మాయి మంచి అందరితోని చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది, ఏమి ఓవర్ యాక్టివ్గా ఉండడం అలాంటివి ఏమి ఉండవు. చాలా సెలబ్రిటీ అని అలాగే ఉండదు. నార్మల్ మా పిల్లలు ఎలాగుంటారు అమ్మాయి కూడా అలాగే ఉంటుంది. ఓ ఎగస్ట్ అయ్యి నేను సీరియల్ నటినని ఓ అంత దీనిగా ఏమి ఉండదు. మా అందరితో చాలా మర్యాదగా మాట్లాడుతుంది. వచ్చిందంటే ఒక 4 రోజులు ఇంట్లోనే ఉంటుంది, ఎక్కువ బయటకు వెళ్ళి బయటకి ఏదో పేరెంట్స్తో బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు లిఫ్ట్ దగ్గర కనిపిస్తుంది, కానీ అంత కనిపిస్తుంది. మేము మేడ మీదకి వెళ్ళాము. ఈ మధ్యన వచ్చిన శివరాత్రి రోజు ఉదయం వెళ్ళింది, రోజు మేడ మీద సాయంత్రం అయితే మేము మాట్లాడుకునేవాళ్ళం. కాస్త జనాలు అవని సొసైటీ అవని ఏదైనా ఫస్ట్ ఒక న్యూస్ వస్తే అది కరెక్టా కాదా అని చిన్న ఆలోచన కొంచెం. అది అబ్బాయికి అన్యాయం జరిగినా మేము ఇదే మాట మాట్లాడతాం, అమ్మాయికి అన్యాయం జరిగినా ఇదే మాట మాట్లాడతాం. కాస్త కొంచెం ఆలోచించాలన్నమాట. ఇదంతా ఇంటెన్షనల్లీ జరిగింది కాబట్టి నెగిటివ్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్ది. అంటే ఒక తల్లిగా మీకు అంటే అవతల తల్లి బాధను కూడా అర్థం చేసుకుని ఇది ఉంది కాబట్టి అందరికీ ఉంటుంది, స్త్రీమూర్తులు అందరికీ ఉంటుంది, ఉండదని కాదు. మీరు వయసులో కొంచెం పెద్దవారు కాబట్టి అడుగుతున్నాను, ఇప్పుడు ఏ విధంగా సమస్యను సాల్వ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఆమె మీకు బాగా కావాల్సిన అమ్మాయి ఐశ్వర్య, ఆ అమ్మాయి మంచితనం అంతా తెలుసు అని అంటున్నారు కదా, ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఒక 1-2 నెలల వరకు మారుతాడేమో సరే చూద్దాం వెయిట్ చేద్దాం అనుకొని చూసిందండి అమ్మాయి కూడా. అమ్మాయి ఇంక ఉండలేనని మనసు ఇరిగిపోయింది, ఇంకా ఉండలేను అని అంత టార్చర్ అనిపించింది. అమ్మాయి ఇంకెంత అనిపించిందో మనకు తెలియదు కదా. అంటే అతను ఏమి కొట్టాడు చేశాడని
మేము చూడలేదు అది చెప్పలేము, కానీ ఆ మెసేజ్లు అవన్నీ చెత్త చెత్త మెసేజ్లు, చెత్త మాటలు. అతను అసలు ఆ భాషే మంచిది కాదు అబ్బాయిది. అంటే కదా మా మెసేజ్ల సంగతి ఇవన్నీ అంటే మీరు మీడియాలో చూసిన తర్వాత తెలిసిందా లేకపోతే ఇంకా ఏ విధంగా? అలాగే తెలిసి మేము అవన్నీ చూసే చెప్తున్నాం, ఎందుకంటే పర్సనల్గా అతనికి ఎక్కువ రోజులు లేదు, ఒకసారి రెండుసార్లు వచ్చారండి. మేము పర్సనల్గా అతనితో మాట్లాడలేదు ఎప్పుడున్నా, పెళ్ళైన వారం రోజులకే కదండి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆయన నేను ఒక ఎలిగేషన్ కూడా చేశాడు, అంటే యాక్చువల్ నిశ్చితార్థానికి వెళ్ళినప్పుడు పెద్దలు అంటే చాలామంది వస్తూ ఉంటారు, అందరూ ఎవరికి వాళ్ళని పిలుచుకుంటారు, కానీ మా ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరిని రానివద్దన్నారు, మీరిద్దరూ మీ అబ్బాయి మేమిద్దరము మా అమ్మాయి ఉంటే చాలు ఇలా అని అన్నారు. అప్పుడు మీరేం రాలేదమ్మా? ఆ రోజు ఇక్కడ ఫోటో చూడండి, నిశ్చితార్థంకే కాదండి, నిశ్చితార్థం అంటే పెద్ద ఏం కదా. ఆ రోజు మామూలుగా ఆ రోజు సడన్గా ఇప్పుడు పిలిచారు తాంబూలం తీసుకుందని రండి అని, అందరూ వస్తున్నారు మధ్యాహ్నం అనుకుంటా 12 గంటలకి. అందుకు ఇదేంటండి సడన్గాను తాంబూలం అంటున్నారంటే, ఇలాగ ఐశుకి పెళ్లి కుదిరిందండి, అందరికీ పిలుస్తున్నాం రండి. మేము బయటికి వెళ్తున్నాం, అప్పుడు కిందకి దిగిపోయాం సెల్లర్లోకి. ఇతను మా అబ్బాయి కారు తీసాడు వెళ్ళిపోతున్నాం అనే టైంకి పిలిచారనమాట, ఇవిడ రమ్మని. హాస్పిటల్కి వెళ్తున్న వాళ్ళు వచ్చారు. ఇది నిశ్చితార్థం ఫోటో అమ్మా. అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఉన్నారు. ఏంటండి ఫోటోలోనే అంటే మీరందరూ ఆ రోజు నిశ్చితార్థానికి వచ్చారండి? నిశ్చితార్థంకి వీళ్ళందరూ వచ్చారండి. వచ్చి తాంబూలాలు తీసుకుని వాళ్ళతో ఫోటోలు అండి. ఇవి తాంబూలం తీసుకున్న రోజు ఎవరూ లేరు, సీక్రెట్గా చేసేసారన్నారు కదా, దానికి ప్రూఫ్ అండి. అందరూ ఉన్నారు, అందరితో కలిసి జరుపుకున్నారు అన్నదానికి ఇది ప్రూఫ్. ఇంకోటి వాళ్ళ అల్లుడిని కూడా రానివ్వలేదు, మేము బంధించేసాం రానివ్వకుండా సమయదో అన్నారు. ఇంటికి ఎక్కనివ్వలేదు. ఇది వాళ్ళ కూతురు అల్లుడు ఫోటో అండి. ఈ ఫొటోస్ నాకు ఇవ్వండి, నేను మీకు పంపిస్తానండి. అది ఫాల్స్ అండి, అది ఫాల్సే. ఇంకో ఫోటో కూడా నాకుంది, ఇంతవరకు నేను ఏ మీడియా దగ్గర నేను చూపించలేదు. ఆయన ఒక ఎవరిదో ఫోటో పట్టుకుని తనతోనే ఐషుకి సంబంధం ఉంది అనేసి పెళ్ళి అయిపోయింది పాప, అది సగంకు ఉంది ఫోటో. మీరు కరెక్ట్గా మీడియా పర్సన్స్ అబ్జర్వ్ చేస్తుంటే అది సగంకు ఉంది ఆ ఫోటో. తలకది ఒరిజినల్ ఫోటో నేను అంటే ర్యాండమ్గా వీడియోస్ చూస్తూ ఉంటే నాకు దొరికిందనమాట, నేను స్క్రీన్ షాట్ తీసి ఉంచాను. ఈ ఫోటోను క్రాప్ చేసి ఆయన మీడియా ముందు పెట్టాడు. ఫుల్ ఫోటో పెట్టలేదు, అది బర్త్డే ఫంక్షనల్ ఫ్రెండ్, ఇది బర్త్డే ఫంక్షన్ ఫోటో. ఏమండి యాక్చువల్గా ఈ ఫోటో ఎవరికి చూపించలేదు అని అన్నారు కదా, అంటే ఏ ఫోటోని క్రాప్ చేసి ఏ విధంగా ఆయన సెట్ చేశారని మీరు అంటున్నారు? ఒక బర్త్డే ఫంక్షన్ది ఫోటో, వాళ్ళ ఫ్రెండ్ది ఐషు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్ ఫోటో, జాను అంట. తను కూడాను వన్ ఆఫ్ ది సెలబ్రిటీ. నేను చెప్తే మళ్ళీ బయటికి ఎందుకు అని లెక్కలో, ఎందుకు మనకి అని లెక్కలో నేను చెప్పలేదు. నేను ర్యాండమ్గా చూస్తూ ఉంటే నాకు ఇది దొరికింది అనమాట. వీడియోస్ చూస్తాం కదా నార్మల్గా, అప్పుడు ఈ బ్యాక్ డ్రాప్ చూసి ఈ ఫోటోయే కదా ఆయన మీడియా ముందు చూపిస్తున్నాడు. మీడియా ముందు అంటే నాకు రికలెక్ట్ చేసుకోవడం కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీడియా ముందు ఏమని ఆయన చూపించాడు అంటే, ఈ అబ్బాయితో ఈ ఫోటో నాకు లోకల్లో దొరికింది, ఈ ఫోటో దాచుకున్నాను అని చెప్పేసి లోకల్లో దొరికింది. యాక్చువల్గా పెళ్లి బట్టల్లో అని అన్నాడు, అంటే ఇది పెళ్లి బట్టల్లో లేదు కదా, పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటో చూపించవలసింది కదండి ఆయన దగ్గర ఉంటే, ఆయన చూపించాలి కదా, చూపించలేదు. ఈ ఫోటోనే క్రాప్ చేసి ఆయన పెట్టాడు ఈ ఫోటో అంటే అందరూ జనాలు. ఈ ఫోటో నాకు నేను చూపించారు అతనితో కలిసి ఉన్న ఫోటో అని చెప్పి. పెళ్లి బట్టలతో ఫోటోలు దొరికాయి నేను చూశాను అని అన్నారు కదా, ఆ ఫోటోలు ఏవి? నోటితో మేము ఈరోజు తను చూపించిన ఫోటోస్ అన్నిటికీ వాళ్ళ అన్న ఎలిగేషన్ అన్నిటికీ ప్రూఫ్స్తో సహా పెట్టాం ఇక్కడ, అవునా కదా. వాళ్ళు ఏమన్నారు ఏంటి నిశ్చితార్థంకి ఎవరు లేరు అన్నారు, నిశ్చితార్థంకి అందరూ ఉన్న ఫొటోస్ పెట్టామన్నమాట. ఇలా నిజ జీవితంలో
ఐశ్వర్యకి ఎదురైన ఈ సమస్య లాంటిది ఏవైనా ఆమె సీరియల్స్లో యాక్ట్ చేసినప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు అలాంటి సంఘటనలు ఏమైనా ఎదురైన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? అంటే మీరు ఏం చూస్తూ ఉంటారు కదా సీరియల్స్, మేము సీరియల్స్ చాలా తక్కువ అండి. ఆవిడ చేసిన అంటే ఇది నిజ జీవితంలో ఆవిడకి ఎదురైన సంఘటన లేకపోతే వాళ్ళ జీవితంలో జరిగిన పరిణామాలు ఇలాంటివి. అంటే సీరియల్స్లో యాక్చువల్గా ఎక్కువ ఒకరి మీద ఒకరు ఇది చేసుకోవడాలు ఇలాంటివన్నీ ఎక్కువ నడుస్తూ ఉంటాయి కదా. ఈమె యాక్ట్ చేసిన సీరియల్స్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. తను అమ్మాయి గారి కాపురంలో సేమ్ ఇలాగే అల్లుడు ఇదే అయింది, కానీ తను చిన్న రోలే అది. అది నేను యాక్చువల్ చూడండి, మా పేరెంట్స్ చూస్తారు, వాళ్ళకి కూడా అతికినంటే ఒక ఇది అనమాట. అంటే మా అమ్మాయి ఉంటుంది, అమ్మాయిల ఇంటి దగ్గర ఆ సెలబ్రేట్ ఉంది. సో ఆ సీరియల్ చూస్తే ఆ స్టోరీ నాకు తెలియదు, మమ్మీ వాళ్ళు చెప్పేవారు అనమాట. ఇలాగా సేమ్ ఇలాగే ఇలాగ అయ్యింది అంటే వాళ్ళు బాధపడ్డారు, అయ్యో మంచి అమ్మాయి ఏంటి అలాగా అనుకోని అనేసి. అప్పుడు ఆ సీరియల్లో కూడా సేమ్ అలాగే అనమాట, అమ్మాయి గారు అల్లుడు మంచిగా ఇది అదే అనేసి. సో చిన్న క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు అది ఇది నాకు లింక్ చేసి మనకి ప్రాబ్లమ్ అది అదే నాకు అనిపించట్లేదు. దానికి దీనికి లింక్ ఏం కాదండి, దానికి దీనికి లింక్ ఏం కాదు. డైరెక్టర్ తనకి ఏ రోల్ వస్తే తనకే ఓకే, నాకు ఛాలెంజింగ్ అనిపిస్తే నేను చేస్తాను. ఐశ్వర్య ఎలాంటి స్టేజ్ లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఆమె శ్రేయబలశలిగా ఆమె ఫ్రెండ్స్ గా తను ఒక హైయెస్ట్ పీక్ లోనే ఉండాలని అనుకుంటాం. ఏ ఆడపిల్ల అయినా ఎదగాలి, కష్టపడి నేర్చుకుంది. ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ ఎంచుకోవడం అంటే ఒక రిస్క్ తో కూడిన పని. ఇప్పుడున్న సొసైటీ మెంటాలిటీ బట్టి ఆ ఫీల్డ్ ని ఎంచుకుని ఓకే నేను ఏదొచ్చినా నిలబెట్టుకుంటాను, నా క్యారెక్టర్ నేను స్ట్రాంగ్ గా ఉంది, నా క్యారెక్టర్ నేను ఏ రోజు ఇంతవరకు ఎప్పుడైనా తన గురించి యూట్యూబ్ లో గానీ ఏ మీడియా ముందు కానీ ఏదైనా ఒక్కటి తన పేరు కొడితే రాలేదు. తను మూవీస్ చేసింది కదా, అది తప్ప ఇంకేమీ రాదండి. మీ స్టార్టింగ్ లో మాకు తెలిసింది ఆంటీ వాళ్ళు ఉంటున్నారు తను సెలబ్రిటీ మా అంటే అప్పుడు తను అత్తారింటికి దారి అని సీరియల్ చేసి తను అప్పుడు మాకు తెలిసింది అన్నమాటకి తన సెలబ్రిటీ మా ఇక్కడ ఉంటున్నారు అనేసి. సో అప్పుడు ఏమైనా నేను కొడితే తను చేసిన 5 ఫిలిమ్స్ ఆ వీడియోస్ తప్ప ఇంకే ఎక్స్ట్రా వీడియో కూడా రాస్తుంది. తను వ్లాగ్స్ చేయడం కానీ ఏమీ లేదు, షార్ట్స్ ఏమీ ఉండదు అసలు. ఇప్పుడు మటుకు ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి అని నేను అసలు చాలా బాధ అనిపించింది. అదే నేను అంటున్న ఒక్క వీడియో తనది ఏమి ఉండదు అసలు యూట్యూబ్లో తన పేరు కొడితే అలాంటిది. ఇప్పుడు ఎన్ని నెగిటివ్ అని అంటే మాకే బాధ అనిపిస్తుంది. అందుకే కదా బాధ అనిపించే మేము వచ్చి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం, న్యాయం జరగాలని కోరుతున్నాం అంతే. షామ్ మెంటాలిటీ ఎలా మాకు తెలిసింది అంటే ఒక పద్ధతిగా పెరిగిన ఎవరైనా సరే రాత్రి 1 గంట 2 అప్పుడు మదర్ని పట్టుకుని ఇలా ఫ్యామిలీస్ ఉంటున్న లొకేషన్కి వచ్చి ఇలా 2 అప్పుడు వచ్చి తలుపులు కొట్టడం, డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ పద్ధతిగా పెరిగితే ఎంతవరకు కరెక్టో చెప్పండి. యాక్చువల్గా ఈ విషయం నేను కూడా అడిగానండి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు. అంటే అర్ధరాత్రి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉదయం ఏదో మాట్లాడుకుని పెద్దవాళ్ళ ద్వారా వెళ్ళి మాట్లాడుకుంటూ అవుతుంది కదా, ఎందుకు ఆ టైంలో మీరు వెళ్ళారని అండి. అంటే అతను నాకు చెప్పిన వెర్షన్ ఏంటంటే ఆ రోజు మా అత్తయ్య గారు నీకు ధైర్యం ఉంటే నువ్వు మగాడు అయితే ఇక్కడికి రా, మా దగ్గరికి మా ఇంటికి రా అన్నట్టు అన్నారు. మేము అందుకని చెప్పి ఆ కోపంతో నేను ఆవేశంతో నేను వెళ్ళాను. కాదు అంటే అతని వెర్షన్ చెప్తున్నాను. వెళ్ళాను, ఆ తర్వాత వాళ్ళు తలుపు తీయలేదు, మా మదర్ని తీసుకుని వెళ్ళాను. తర్వాత వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు ఇప్పుడైనా రా అని చెప్పి. సో మళ్ళీ నేను వెనక్కి వెళ్ళలేకపోయినా అన్నట్టు చెప్పుకోండి. ఆ రికార్డింగ్ ఉందా ఆయన దగ్గర? వాళ్ళ అత్తగారు ఇలా పిలిచారు అని చెప్పేసి అన్ని రికార్డింగ్స్ ఉంచారు కదా, ఈ రికార్డింగ్ ఉందా ఆయన దగ్గర ఇలా రమ్మని ఎవరైనా అంటారా అండి? ఫ్యామిలీస్ ఉంటున్న దగ్గర కోపంలో ఒక మాట అంటామండి, కోపంలో 190 అంటాం. ఎవరైనా సరే కూతుర్ని ఇచ్చినాక కూతురు పడుతున్న బాధలు చూసి ఏ తల్లి అయినా సరే అలానే రియాక్ట్ అవుతుంది. అలాగే రియాక్ట్ అవ్వకపోతే ఇంకా తన తల్లి అనిపించుకోదనమాట, అలా రియాక్ట్ అవుతుంది. ఈ అన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటున్నారు కదా, ఈ మాటకి రికార్డు ఉందా చూపించమానండి. ఆ పోనీ ఓకే రికార్డ్ లేదు ఓకే, కానీ నీ సంస్కారం ఏటైంది? అక్కడ నీ సంస్కారం అంటూ ఉండాలి కదా, ఉన్నప్పుడు నువ్వు రాత్రి 1 గంటప్పుడు రాకూడదు కదా. వచ్చేసి కలవాలి అనుకుని ప్యాచప్ చేయాలి అనుకున్న వ్యక్తి నా భార్య నాకు కావాలి అంత ప్రేమ ఉన్నప్పుడు ఇంతవరకు తీసుకురాకూడదు. కాదండి అతను నిజంగా కాదు, అతను ఏదండి పర్సనల్ వీడియోస్ ఎవరి రిలీజ్ చేశారు కదా, ఏవో వాళ్ళు ఏదో వీడియో కాల్ మాట్లాడుకో ఎవరైనా అలా చేస్తారండి. పెళ్ళైన కొత్తలోనే కదా, ఎవరైనా రికార్డింగ్ చేసుకుని అవన్నీ ఉంచుకుంటారా ఎవరైనా? అసలు హస్బెండ్ వైఫ్ అతను మాకు అది నచ్చలేదు. అసలు నువ్వు మటుకు చూసుకొని మీరు వీడియో కాల్ మాట్లాడుకున్నావు, న్యూలీ వెడెడ్ అంటే ఏవైనా ఉంటాయి మాటలు అక్కడ, అవన్నీ చెప్పలేము అంతే. అది మళ్ళీ అలాంటివన్నీ రికార్డింగ్ చేసుకుంటారు ఎవరైనా? అది అసలు రికార్డింగ్ చేసుకున్న మెమొరబుల్ ఈవెంట్ అది అసలు ఏవైనాను దాన్ని చూపించి ఇలాగ చెడు అలవాట్లు ఉన్నాయని చెప్పడం అది కరెక్ట్ కాదు. అసలు కరెక్టే కాదు, అసలు అవి ఏముంది అక్కడ
అమ్మాయి తప్పు చేసిందంటే నువ్వు అక్కడే పట్టుకొని నువ్వు తీసుకురావాలి. నువ్వు లేదా నువ్వు ఇన్ని మెసేజ్లు అని అన్నీ ఉంచుకున్నాడు, అక్కడే ఫోటోలు తీసి ఒక మెసేజ్ అని పెట్టుకొని ఒక ఫోటో తీసి ఉంచుకోలేడా? ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు ఫోటో తీసి ఉంచుకొని రెడ్ హ్యాండ్కి పట్టుకోవాలి కదా. అన్ని ఫస్ట్ నుంచి పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ నుంచి ఎవరైనా సరే ఒక ఫోన్ పట్టుకుని, అంటే నిన్న మొన్న చూసామన్నమాట లైవ్లో, ఫోన్ పట్టుకుని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఏదైనా ఒకటి కరెక్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా ప్రూఫ్ చూపించారా? చూపించలేదు కదా. ఏ ఒక్క దానికి ఆ అమ్మాయి ఏదో తన పర్సనల్ స్పేస్లో ఉన్న వీడియోని తీసుకొచ్చి తనేమో తాగుతుంది, తాగేసి చూడండి ఎలాగా అన్న క్వశ్చన్కి ఆన్సర్గా చూపించారు. అక్కడ తాగినట్టు ఒక్క ప్రూఫ్ లేదు, కానీ వెనక బీర్ బాటిల్స్ ఉన్నాయి ఇది అది అనేసి సమ్ మీడియా వాళ్ళు క్వశ్చన్ చేశారు, కానీ ఎక్కడున్నాయో చూపించమనండి. ఎక్కడున్నాయో చూపించమనండి. తన పర్సనల్ స్పేస్ వీడియో తెచ్చేసి చూపించేశాడు. ఏ ఒక్క ఎలిగేషన్కి కూడా కరెక్ట్ ప్రూఫ్స్ అంటూ లేవు. అది మన తెలివితేటల మీద అంటే డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాడు కదా, దీనికి కరెక్ట్గా సాక్ష్యాలు చూపించట్లేదు, దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది? అతనే ఫ్రాడ్ అని తెలుస్తుంది కదా, క్లియర్ కట్గా తెలుస్తుంది అతను కరెక్ట్ కాదు అన్నది తెలుస్తుంది కదా. ఇంకా రివర్స్ అయ్యాడు అనమాట. ఎప్పుడైతే అతను చెప్పింది అనుకున్నది అవ్వలేదు, రివర్స్ అయిపోయాడు. గేమ్ స్టార్ట్ నవ్వని మెసేజ్ పెట్టుకొని స్టార్ట్ చేశాడు. మెసేజ్ పెట్టారండి, పెట్టాడు ఇన్స్టాల్. అది కూడా ఈ మీడియా ఎప్పుడు ఎప్పుడు పెట్టారట? ఈ మీడియాకి వెళ్లే ముందే గేమ్ స్టార్ట్ నవ్వని పెట్టాడు, ఒక 4-5 రోజుల ముందు అనుకుంటా, ఒక రోజు ముందు. సరే, ఇప్పుడు మీరంతా ముక్తగంఠంతో కోరుకుంటుంది ఆమెకి న్యాయం జరగాలనా? న్యాయం జరగాలి. ఎంత జరిగాక ఎలాగో ఇద్దరికి సెట్ అవ్వాలి. కావాలనుకున్నాడైతే ఇంత రోడ్డే అక్కడ ఎన్ని గొడవలు పడినా కొద్ది రోజులు వెయిట్ చేస్తాడు. మీ ఎక్స్పీరియన్స్లో ఎంతమందిని చూసుంటారు మీరు? ఎంతో ఎన్నో జంటలను కూడా చూసుంటారు. ఒకవేళ మీరు అనేదే నిజమని అనుకుందాం, అంటే నేను జడ్జ్ మీరు జడ్జ్ చేయొచ్చు, కానీ నేను జడ్జ్ చేయలేను. ఎందుకంటే నేను ఒక విలేకరుగా మీ వెర్షన్ని నేను జనంకి చూపించడం వరకే. నేను జడ్జిమెంట్ ఏమి ఇవ్వట్లేదు, మీరు అనుకునే నిజమని అనుకుందాం. ఎందుకు చేసి ఉంటాడు ఆయన? ఎందుకు ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయిని కావాలని పెళ్లి చేసుకున్నాడు. చాలా అంటే ప్రేమ, అంటే ఆ ప్రేమ ఉందని చాలాసార్లు ఆయన కూడా చాలా మీడియా ముందు చెప్పాడు. ఎందుకు ఇదంతా చేసినట్టు? అబ్బాయి ఎందుకు చూస్తే ఆ అబ్బాయికి మెంటల్ కండిషన్ సరిగ్గా లేనట్టు ఉంది. అంటే తను అనుకున్నదే అవ్వాలి, అతను ఒక ప్లాన్ వేసాడు, అది అవ్వలేదు. అమ్మాయి ద్వారా చేయాలనుకున్నాడు కానీ అది అవ్వలేదు. ఎప్పుడైతే అవ్వలేదు, మా ప్లాన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అదే సెలూన్ పెట్టాడు, స్పా ఏదో పెడతాను, ఇక్కడ ఉండు, నువ్వు సీరియల్ ఇంక చేయకు. అంటే పెళ్ళికి ముందు ఒకలాగా, పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకలాగా మాట్లాడాడు అనమాట. ఇంటెన్షనల్లీ అంటే డబ్బు కావాలో లేకపోతే తన వల్ల ఇంకేదో లబ్ధి పొందడానికో, బెనిఫిట్స్ పొందడానికో. సెలబ్రిటీ కదా, ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయేమో అని ఆశించేమో. మరి తను ప్లాన్ సెలబ్రిటీ అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? డబ్బు ఓకే, తను ఒక మంచి పొజిషన్లో ఉంది, ఒక సీరియల్ నటి, సెలబ్రిటీ, యాక్ట్రెస్ ఇలా కాబట్టే తను ఇంటెన్షన్గా, అంటే ఏదో బ్యాడ్ ఇంటెన్షన్ ఉండే ఉంటుంది మైండ్లో, ప్లాన్ గీసి స్కెచ్ గీసి చేస్తున్నట్టున్నాడు ఇవన్నీ చూస్తూ ఉంటే. ఇప్పుడు కూడాను ఇంకా ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి అనేసే అంటున్నాడు తప్ప ఏ ఒక్కటి కరెక్ట్ ప్రూఫ్ అంటూ చూపించలేకపోతున్నాడు. చూపించమనండి, అప్పుడు ఏంటన్నది కోర్టు ఉంది కదా, కోర్ట్ అండ్ లా అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు మీడియా ముందుకు ఎందుకు రావాలి? నువ్వే కరెక్ట్ పర్సన్ అయితే, నువ్వే కరెక్ట్ అనేసి అని చెప్పినప్పుడు అమ్మాయి మంచిదే కాదని అన్నప్పుడు వాళ్ళు కేసు పెట్టారు. మామూలు విడిపోవచ్చు కదా, విడాకులు ఇచ్చేసి విడిపోవచ్చు కదా, అమ్మాయి కావాలంటుంది కదా, విడాకులు ఇచ్చేసి విడిపోవచ్చు కదా. ఎందుకు అమ్మాయిని అంతలాగా రోడ్డును పడేయడు? కావాలని చేసినట్టే కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే న్యాయం గెలవాలి, ఎవరు న్యాయం గెలవాలి, నిజం గెలవాలి. న్యాయం అనేది ఎప్పుడు అంతే, న్యాయం జరగాలి, నిజం గెలవాలి అన్నమాట, అంతే. ఇప్పుడు ఒక కాయిన్కి రెండు వైపులు బొమ్మ బొరుసు ఎంత ఇంపార్టెంటో, ఒక ఆడపిల్ల లైఫ్కి క్యారెక్టర్ అండ్ ఫ్యామిలీ రెండు ఇంపార్టెంట్. ఆ దీని మీదే మచ్చ వచ్చింది, అదైతే ఎవరూ తీయలేరు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ మీద పడిన మచ్చని ఎవరూ చెరపలేరు. ఇంకా లైఫ్ లాంగ్ యూట్యూబ్ ఉన్నంతకాలం అది ఉంటూనే ఉంటుంది,
అంతేనా కాదా? దాంట్లో ప్లే అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, ఆ డిలీట్ కూడా అవ్వవు. కాబట్టి ఇప్పుడు న్యాయబద్ధంగా నిజం గెలవాలి, అంతే. న్యాయబద్ధంగా నిజం గెలవాలి అంతే. థ్యాంక్ యూ అండి. ఇదైతే అంటే ఐశ్వర్య వాళ్ళ అపార్ట్మెంట్ వాసులు అయితే ఈ విధంగా చెప్తున్నారండి, నిజం గెలవాలి అంటున్నారు, న్యాయం గెలవాలి అంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.